రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, పారితోషికం కాకుండా కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని ఆశా వర్కర్లు నేడు హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకొని హైదరాబాద్ వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు పారితోషికం మాకు వద్దు, కనీస వేతనం కావాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మ మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామాలలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. కరోనా సమయంలో మరణించిన ఆశా వర్కర్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆశా వర్కర్లకు పారితోషికం కాకుండా కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు దేవమ్మతో పాటు స్రవంతి, విజయ, సుజాత, వీణ, వనిత, సిద్ధమ్మ, రాజమణి, కల్పన, యాదమ్మ, మంజుల పాల్గొన్నారు. మరి ఈరోజు కమిషనర్ ముట్టడి, ఆశా వర్కర్ల కమిషనర్ ముట్టడి 11వ తేదీన మరి రాష్ట్ర కమిటీ నిర్ణయించినప్పటికీ మేము ఆదేశాల మేరకు మేము అందరము మరి ఈరోజు కమిషనర్ ఆఫ్ దగ్గరికి వెళ్దామని రెడీ కాగానే మరి ఇళ్లకు వచ్చి మరి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఆశాలను అరెస్టు చేయించింది. ఉదయం 5:30 నుంచి అరెస్టులు ప్రారంభించారు. మరి అందరము పిఎస్సికి మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని తరలించినప్పుడు మరి ఈ ప్రభుత్వం ఆశాలంటే ఎందుకు ఇంత భయపడుతుందో మాకు అర్థమవుతలేదు. మేము గ్రామాలలో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నాము. గ్రామాలలో డాక్టర్ అవసరం ఉన్నప్పటికైనా మరి డాక్టర్లాగా ఉండి ప్రతి ఒక్క పేద ప్రజలకు సేవ చేస్తున్నాం. మరి ప్రతి ఒక్క ఆశా వర్కర్ వల్లనే ఈ ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళి ఇంత అమలవుతుంది అంటే ఒక ఆశా వర్కర్దే అది. మరి ప్రభుత్వము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పిఎఫ్ఈఎస్ఐ కల్పించి ప్రమాద బీమా కల్పించి మరి మాకు ప్రింటౌట్ రిజిస్టర్లు ఇవ్వాలి, జాబు చాటు ఇవ్వాలి. మరి కరోనా సమయంలో ఆశా వర్కర్లు ఎంతోమంది మరణించారు, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మేము సిఐటిగా ఆశా వర్కర్లు అందరము డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లు